ఉద్యోగాలు ఉపాధి కల్పన అంటే తమ వాళ్ళకు సలహాదారు పోస్టులు ఇచ్చుకోవడం వాటిని పొడిగించుకోవడం కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ విషయాన్ని వైసీపీ పార్టీని ఉద్దేశించి పవన్ వ్యాఖ్యానించారు. శుక్రవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల సమస్యని మేము క్రియేట్ చేయలేదు, మేము సృష్టించింది కాదు, విపక్షాలు సృష్టించింది కాదు. వీళ్ళు ఎలక్షన్స్కి రాకముందు ఎన్నికల సమయంలో వచ్చిన వారం రోజుల్లోగా మేము కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేస్తాం, జీతాలు పెంచుతాం అని చాలా ఆశలు కల్పించారు. వారికి రావాల్సిన విధానంలోనే వాళ్ళు అడుగుతున్నారు. పిఆర్సీ పే రివిజన్ కమిషన్ చేసింది, వాళ్ళు అమలు చేయమని అడుగుతూ ఉన్నారు. అది జూ ఉంది, ఇప్పటికీ లేట్ అయింది, అందుకని అడుగుతున్నారు. దాని ప్లస్ దానికోసం వీళ్ళు చాలా సమావేశాలు జరిగినాయి, వాళ్ళ మంత్రులు కూర్చున్నారు, తెగలేదు. వాళ్ళ కోపం వచ్చి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ప్రభుత్వం మీద నిరసన తెలిపితే దానికి జనసేన నేను మిగతా పార్టీలని అంటాం ఎంతమాత్రం సమర్థనీయమైంది కాదు. అది అంటే వైసీపీ నాయకులకు కానీ వారికి ప్రభుత్వానికి కానీ ఉన్నది ఏంటంటే మిమ్మల్ని ఎవరు ఏం అనకూడదు. మీరు ఏం చేసినా సరే డూడు బసవనలా తల ఊపేసి వెళ్ళిపోవాలి ముందుకి. అలా కాదంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల దగ్గర నుంచి, న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తుల దగ్గర నుంచి ఈరోజు నల్ల బ్యాడ్జీలు కట్టుకున్న టీచర్ల దాకా అందరూ మీకు శత్రువులుగానే కనిపిస్తారు మీకు. ఎందుకంటే మీకు డూడు బస్ అన్న పని చేయలేదు కాబట్టి. ఎందుకంటే ఎవరైనా న్యాయంగా వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు అడిగితే మీరు పద్ధతిగా చేయండి. వాళ్ళు ఎందుకు వస్తారు రోడ్ల మీదకి? మీ మంత్రివర్గం ప్రతి ఒక్కళ్ళు రెచ్చగొట్టేలా మాట్లాడతారు. అలాగే ఈరోజున టీచర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకి హాజరవుతున్నప్పుడు అది ఏం సూచిస్తున్నది? మీ వైఫల్యం. అది మీరు ఇచ్చిన మాట మీద వెనక్కి వెళ్ళిపోతే దానివల్ల వచ్చింది వాళ్ళకి. దానికి మమ్మల్ని అని వెటకారాలు చేస్తే ప్రయోజనం ఏంటి? మీరు వెటకారాలు ఆపి పని చూడండి. వెటకారాలతో ముందు కాదు, పనికొచ్చే మాటలు మాట్లాడండి. అదొక్కటే నేను కోరుకునేది. ప్రభుత్వానికి సలహాదారైన సజ్జల గారు నా కామెంట్స్ వారికి ఏదో ఇబ్బంది కలిగించినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆధిపత్య ధోరణి అన్న పదాన్ని పదే పదే ప్రస్తావిస్తూ అన్న మాటలు వాళ్ళకి ఇబ్బంది కలిగించినట్టే. నా ఉద్దేశం ఆధిపత్య ధోరణి అంటే హై హ్యాండెడ్నెస్ అన్న ఉద్దేశం. అంటే ఎందుకు మాట్లాడుతున్నాను, ఈ కామెంట్ ఎందుకు ఆధిపత్య ధోరణిని ఎందుకు అన్నానంటే ఆల్రెడీ వాళ్ళ సమస్య వచ్చి రోడ్ల మీదకి వచ్చినప్పుడు మీ మీద ఎస్మా ప్రకటిస్తామని చెప్పి రకరకాల మాధ్యమాల ద్వారా మీరు చెప్పి మీ మంత్రులు రెచ్చగొట్టేలా మాట్లాడి ఆ స్థాయిలో ఉండి లోపల ఈరోజుకి మీకు బయట ఏం జరుగుతుందో మీకు తెలుసుది. ఆ నిర్ణయం వెనకాల ఎవరికి కూడా సంతృప్తికరంగా బయటకు వచ్చిన కామెంట్స్ని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం హై హ్యాండెడ్గా బిహేవ్ చేసింది, సంతృప్తికరంగా లేదన్న ఉద్దేశంతో మాట్లాడాను తప్ప దానిని మీరు వక్రీకరించొద్దు అనేది పెద్దలు సజ్జల గారికి నా విన్నపం. ఎందుకంటే ఈ పరిస్థితి రావడానికి మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, మీరు ఆధిపత్య ధోరణి మాట్లాడుతున్నప్పుడు అసలు మీరు ముందస్తుగానే మీ నాయకులు లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి నిరసన వెలుబుచ్చిన తర్వాత చేయి దాటిన తర్వాత మీ నాయకులు మీ అగ్ర నాయకత్వం వచ్చి వాళ్ళు ఎంతో ప్రేమగా పలకరించి హత్తుకున్నారు. అదేదో ముందే చేసిందంటే ఈ గొడవ ఉండేది కాదు కదా. అసలు అలాంటి పనులు జరుగుంటే మేము అసలు ఇలాంటి మాట్లాడాల్సిన అవసరం కూడా మాకు ఉండదు కదా. అది కూడా మీ దృష్టిలో పెట్టుకోండి. లక్ష మంది రోడ్డు మీదకి వచ్చారంటే అది జనసేన మిగతా విపక్షాలు చేస్తేనే, తెలుగుదేశం చేస్తేనే బయటకు వచ్చింది కాదు, కమ్యూనిస్ట్ పార్టీలు చేస్తే వచ్చింది కాదు, బీజేపీ చేస్తే వచ్చింది కాదు. మీరు ఒక విధానాన్ని ప్రకటించి మీకు జీతాలు పెంచుతామని చెప్పిన తర్వాత మీరు ఇచ్చినది ఏమాత్రం వాళ్ళకి ఆమోదయోగ్యం కాదని చెప్పి లక్షలాది మంది రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఏం మాట్లాడతాం? మరి వారికి మద్దతుగా మాట్లాడాల్సిన అవసరం మాకు, ఒక పొలిటికల్ పార్టీకి అది మా బాధ్యత. అది అలాగే మేము ఎక్కడ రెచ్చగొడతాం. ప్రభుత్వం విఫలం అవ్వాలని ఏ ఒక్కరు కూడా కోరుకోరు. ప్రభుత్వం మరింత సమర్థవంతంగా పనిచేయాలని మేము కోరుకుంటాం తప్ప మీరు విఫలం అవ్వాలని మేము ఎప్పుడు కోరుకోం. అలాగే వారికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. దీని అంతే తప్ప దీన్ని దయచేసి మీరు ఇంకోలా దీన్ని ఈ వ్యాఖ్యలను మీరు తప్పుతో పట్టించొద్దు సజ్జల గారు. ఇది నా రిక్వెస్ట్ మీకు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల అభివృద్ధిని, వారి శ్రేయస్సుని ఆకాంక్షిస్తూ అనుష్టుప్ నరసింహ దర్శనయాత్రను చేయాలని సంకల్పించాను. మా ఇంటి ఇలవేల్పు ఆరాధ్యదైవమైన ఆంజనేయ స్వామిని కొండగట్లో గతంలో నాకు ఒక విద్యుత్ ప్రమాదం నుంచి కాపాడి నాకు పునర్జన్మనిచ్చిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయుడిని ముందుగా దర్శించుకొని అక్కడే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న ధర్మపురి నరసింహక్షేత్రం, నాంపల్లి నరసింహక్షేత్రం రెండింటిని దర్శించి మిగతా 30 నరసింహక్షేత్రాలను కూడా దశలవారీగా దర్శించి నరసింహస్వామి ఆశీస్సులు తీసుకోవడానికి ప్రజలను చల్లగా చూడమని ఆయన దీవెనలు కోరుకోవడానికి ఇది సంకల్పించాం. ఇది దశలవారీగా జరుగుతుంది.
అలాగే మార్చి 14 ఆవిర్భావ దినోత్సవానికి కూడా సన్నాహాలు చేస్తా ఉన్నాం దీనికి జన